ఉత్తరద్వార దర్శనం గురించి తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి వస్తుందనగానే ఉత్తరద్వార దర్శనమే గుర్తుకు వస్తుంది. వైష్ణవాలయాల్లో ప్రత్యేకించి ఏర్పాటు చేసే ఉత్తరద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుంది. అందుకనే ఆ రోజు తెల్లవారుజాము నుంచే ఉత్తరద్వార దర్శనం చేసుకునేందుకు ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. మనం అంతగా తప్పించిపోయే ఉత్తరద్వార దర్శనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పాలసముద్రం మీద తేలియాడే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకే ముక్కోటి దేవతలంతా ఈ ఏకాదశి తిథినాడే వైకుంఠానికి చేరుకున్నారని ప్రతీది. అందుకనే ఈ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చింది. 3 కోట్ల ఏకాదశులకు సమానం కావడం చేతనే ఆ పేరు వచ్చిందనే నానుడి. వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువు దర్శనమే ఈ ఏకాదశి నాడు ముఖ్యమైన ఘట్టం. కాబట్టి దీనిని వైకుంఠ ఏకాదశి అన్న పేరు కూడా ఉంది. ఈరోజు మహావిష్ణువు వైకుంఠద్వారం వద్ద దర్శించుకున్న మధుకై భటులనే రాక్షసునికి శాప విమోచనం కలిగిందట. ఇక నుంచి ఎవరైతే ఈ వైకుంఠద్వారాన్ని పోలిన ఉత్తరద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకుంటారో వారందరికీ కూడా తనలాగే మోక్షం కలుగుతుందని మధుకై భటులు కోరుకోవడంతో ఉత్తరద్వార దర్శనానికి ప్రాశస్త్యం ఏర్పడింది. ఉత్తరద్వార దర్శనం నాడు తనని దర్శించుకునే భక్తులను అనుగ్రహించేందుకు ముక్కోటి దేవతలతో కలిసి విష్ణుమూర్తి భూమికి చేరుకుంటారట. మనకి పై దిశగా ఉండే దిక్కును ఉత్తరం అంటారు. అలా ఉత్తరం దిక్కు అభివృద్ధిని వికాసాన్ని సూచిస్తుంది. అందుకే పాతాళం వైపు సూచించే దక్షిణ దిక్కుని మనం యమస్థానం అంటాము. మన శరీరంలోని జ్ఞానానికి నిలయమైన మెదడు ఉత్తర భాగంలో ఉంటుంది. ఆ జ్ఞానం సంపూర్ణంగా వికసించి సిద్ధస్థితి చేరుకుంటేనే ఆ ఊర్ధ్య భాగంలో ఉన్న సహస్రార చక్రం వికసిస్తుంది. అంటే ఆ శ్రీహరి దర్శనం మనలోని అజ్ఞానాన్ని హరింపచేసి శాశ్వతమైన శాంతిని, సత్యమైన జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ విష్ణుమూర్తిని వేడుకోవడమే ఈ ఉత్తరద్వార దర్శనం వెనుక ఉన్న ఆంతర్యం. అందుకే ఈ రోజున ఉత్తరద్వార దర్శనం చేసుకునే భక్తులు కేవలం దీనిని ఒక ఆచారంగా కాకుండా తమలోని భక్తిని, జ్ఞానాన్ని వికసింపచేయమని వేడుకుంటూ స్వామిని కొలుచుకోవాలి. ఇక ఆలయంలో ఉత్తరద్వార దర్శనం చేసుకోలేని భక్తులు తమ మనసులోనే ఆ వైకుంఠమూర్తిని దర్శించుకొని తమలోని అజ్ఞానాన్ని తొలగిపోయేలా దీవించమంటూ వేడుకోవాలి. నమస్తే.